ఆ మనుషులు తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా ఫైల్ వ్యవస్థ సుప్రీంకోర్టులో ఉంటుంది, సుప్రీంకోర్టుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఆ జడ్జిమెంట్లను కామెంట్ చేయడము, ఆ జడ్జిమెంట్ లో ఉన్నది డిస్కస్ చేస్తాం, కామన్ అది. రైట్ రైట్, ఒక్క నిమిషం ఫైనల్ గా బాజీ గారు వస్తున్నాను. సార్ ఒకే అంశం ఏంటంటే, మీరు వ్యవస్థ వ్యక్తి అనేటువంటి ఆలోచన చేసినప్పుడు ఏదైతే చట్టానికి సంబంధించి ఏదైతే న్యాయానికి సంబంధించినటువంటి వ్యవస్థల మీద దాడి జరుగుతుందని చెప్పని ప్రజలు ఒక్క కోణంలో భావించే వాళ్ళు ఒకళ్ళు అయితే, ఆ వ్యవస్థలతో నాకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసేటువంటి విధానంలో ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి విధానం ప్రజలకు కనపడతా ఉంది. ఇందువల్ల 2AG వెర్షన్ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు అరుణ్ కుమార్ గారు మాట్లాడేది ఓన్లీ జ్యుడిషియల్ వ్యవస్థ అయితే దర్శండి, అది అయిపోయింది అక్కడికి. కానీ ఏదైతే ఎన్నికల కమిషన్ నిర్వహించాలని ఎలక్షన్ అనుకున్న తర్వాత అతన్ని తీసివేసినటువంటి విధానం కానీ, ఆ స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చి అతనితో నేను ఎన్నికలకి సిద్ధం, ఎన్నికలు నిర్వహించడానికి సరైన వాతావరణం ఉందని చెప్పి భయంకరమైన కరోనా ఉన్నప్పుడు, ఇప్పుడు తగ్గిపోయింది, ఇప్పుడు అన్ని దేశంలో అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది ఎన్నికలు, పక్క రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, పక్క రాష్ట్రంలో కూడా కోర్టు సూచనల మీద జరుగుతున్నాయి, కేరళ రాష్ట్రంలో కూడా కోర్టు సూచనల మీద జరుగుతున్నాయి, కోర్టు సూచన ఎన్నికలు అనుకూలంగా ఉందని వాతావరణం వచ్చిన తర్వాత రాజకీయ పార్టీలుగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటువంటి ఆలోచనతో మేము మాట్లాడాం. కానీ ఇప్పుడు మేమిద్దరం కనుక, ఇప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ కనుక ఎన్నికలు తప్పు అంటే వాళ్ళ భుజం పార్టీ ఆ పార్టీ భుజం కాశారని, ఎన్నికలు నిర్వహించమంటే ఈ పార్టీ భుజం కాశారనేటువంటి వాదనలో ఈ రెండు పార్టీల విధానం తీసుకుంటాయి. ఇందులో వ్యవస్థలను కూడా చొప్పిస్తున్నాయి, వ్యవస్థలను చొప్పించి న్యాయ వ్యవస్థ కనుక వ్యతిరేకంగా తీర్పిస్తే స్టే ఇస్తే, ఆహా స్టే వచ్చింది నాకు బ్రహ్మాండం కాబట్టి నేను గెలిచానని యువతల పక్క పార్టీ, స్టే వస్తేనే గెలిచానని చెప్పని, స్టే రాలేదు కాబట్టి నేను ఓడిపోయాను కాబట్టి వెంటనే నేను సుప్రీంకోర్టుకి వెళ్తానని చెప్పి కింద కోర్టులో ఏ వ్యవహారం చేయాలంటే సుప్రీంకోర్టు వెళ్ళేటువంటి వ్యవస్థ ఇది ప్రజలని మొబ్బెట్టుకుంది. సాయి గారు, బాజీ గారు ఒక్క మాట చెప్పండి, మీ దృష్టిలో వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు, జరగదు, జరగబోదు అని నమ్ముతున్నారా? ఖచ్చితంగా అండి, వ్యవస్థలను గౌరవిస్తేనే ప్రజాస్వామ్యం పరిరక్ష పడుతుంది. నేను అన్నది గౌరవించడం కాదు, మళ్ళీ మీరు డైవర్ట్ చేస్తున్నారు, డైవర్ట్ చేస్తున్నారు. ఒక్క మాట నేను అంది, వ్యవస్థలలో కొంతమంది జోక్యం ఉండి ఆ వ్యవస్థలని అస్తవ్యస్తం చేసే ప్రయత్నం జరిగింది, స్వార్థానికి వాడుకునే ప్రయత్నం జరిగింది అని గతంలో ఆరోపించేవారు. అట్లాంటిది ఏమీ లేదు, వ్యవస్థలన్నీ పర్ఫెక్ట్గానే పనిచేస్తున్నాయి, వ్యక్తులు కూడా వ్యవస్థని పర్ఫెక్ట్గా నడుపుతున్నారు అని మీరు నమ్ముతున్నారా? ఈవేళ వ్యవస్థలలో వ్యవస్థలన్నీ బాగున్నాయా పెరిగి, ఆ సాయి గారు వ్యక్తుల జోక్యం పెరిగి ఆ వ్యక్తుల్ని అవస్థల పాలు చేసి వ్యవస్థలని సర్వనాశనం చేయాలనేటువంటి ప్రయత్నాలు చేశారు, చేసిన ఫలితమే ఈ రోజున ఇటువంటి సంక్షోభాలు ఏర్పడినాయి. వీటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని మేము చెబుతూ ఉన్నాం, వాటిని అపహాస్యం పాలు చేశారు ఈ రెండు ప్రభుత్వాలు అనేది మాత్రం వాస్తవమైనటువంటి విషయం. రైట్ రైట్, ఫైనల్ గా జనార్దన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇక్కడ వ్యవస్థల మీద దాడి, ఏదో వ్యక్తుల మీద దాడి కాదండి, ఇది ఇది న్యాయపరమైనటువంటి ప్రక్రియ, అర్థం చేసుకోవాలి అందరూ. హైకోర్టులో ఒక ఆర్డర్ ఇస్తే అప్పీలు పోవడం అనేది సుప్రీంకోర్టు, అంతేగాని ఇది ఒక వ్యవస్థలో జరిగేటువంటి ఒక ప్రక్రియలో విధానమే కానీ దీన్ని ఎవరి మీద ఎవరు దాడి కాదు. అంతిమ విజయం సుప్రీంకోర్టులో జరిగేదే అంతిమ విజయం, అంతేగాని అంతవరకు మనం ఓపిక పట్టాల్సిందే, ఇది దేని మీద దాడి కాదు, ఇది వ్యక్తుల మీద దాడి కాదు, వ్యవస్థల మీద దాడి కాదు. ముఖ్యంగా అర్థం చేసుకోవాలి, లీగల్ నాలెడ్జ్లో సామాన్యుడు తెలుసండి, సామాన్యుడికి సుప్రీంకోర్టులోనే న్యాయం జరుగుద్దని తెలుసు, అక్కడికే వెళ్తారు, అందరికీ ఉంది అవకాశం. అందువల్ల దీంట్లో వ్యక్తులు కాదు, వ్యవస్థలు కాదు, ఏవి కాదండి, ఇది అంతిమ న్యాయం వచ్చి అంతిమ నిర్ణయం వచ్చి సుప్రీంకోర్టు తీసుకుంటుంది. ఇది ఒక ప్రక్రియగానే తీసుకోవాలి మనం, ఒక న్యాయ ప్రక్రియలోనే తీసుకోవాలి, అంతేగాని ఇది దీన్ని దేనికి ముడిపెట్టడం, వ్యక్తులకు ముడిపెట్టడం, వ్యవస్థలు ముడిపెట్టడం, దాడిగా చూడడం మంచిది కాదు. రైట్, థ్యాంక్ యూ అండి జనార్దన్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు, శివశంకర్ గారు, బాజీ గారు, అరుణ్ కుమార్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే మాత్రం అకస్మాత్తుగా ఓ రెండు కేసులు రాగానే ఇక్కడ ప్రభుత్వం వైపు నుంచి సంతోషం వ్యక్తం చేస్తున్నారు, కానీ ఇది శాశ్వతంగా ఉంటుందా లేదా, గతంలో వచ్చినటువంటి దాదాపు 70కి పైగా కేసులలో తగిలినటువంటి ఎదురు దెబ్బలకి పరిష్కారం ఉంటుందా, ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలా, లేదంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి లోపాలు సరికావాలా అన్నటువంటిది తేలాల్సింది రానున్న రోజుల్లోనే. ఏం జరుగుతుందో చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో స్వర్గత పొడి మరకాసేపు మేము ముందుంటుంది చూస్తే.